డీటెయిల్స్ చూద్దాం. దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20,000 దాటాయి. ఇప్పటి వరకు 653 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా మహారాష్ట్రలో 5,200 కేసులు నమోదు కాగా ఢిల్లీ, గుజరాత్లో 2,000 పైగా కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో 928కి చేరారు కరోనా బాధితులు. 23 మంది చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో 80 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు క్వారంటైన్ను 28 రోజులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రైమరీ కాంటాక్ట్స్ కు మాత్రమే టెస్టులు చేయాలని నిర్ణయించింది. సెకండరీ కాంటాక్ట్లకు స్టాంప్ వేసి 28 రోజుల అబ్జర్వేషన్లో ఉంచనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. మార్గం, దేశంలో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉంది? డే బై డే కేసెస్ పెరిగిపోతున్నాయి. సో గత కొన్ని రోజులుగా చూస్తే ఇవాళ కేసులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో? ఉదయశ్రీ, ప్రతిరోజు 24 గంటల్లో దాదాపుగా 1500 కేసులు గత వారం రోజుల నుంచి కూడా నమోదవుతున్నాయని చెప్పవచ్చు. ఏప్రిల్ 14 1000 కేసులు నమోదైతే ఈ రోజు వరకు కూడా వరుసగా 1200, 800, 1500, 1300 అంటే గత వారం రోజుల నుంచే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది మన దేశంలో. అందుకే ప్రస్తుతం 20,000 కేసులు ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా నమోదయ్యాయి. అందులో 15,757 ఇప్పుడు యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,000 మంది రికవరీ అయ్యి వెళ్ళిపోయారు. 653 మరణాలు సంభవించాయి. ఈ మరణాలు కూడా గత వారం రోజుల నుంచే రోజుకు 35 మంది చనిపోవడం జరుగుతుంది. 1500 కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇదంతా కూడా అంటే మార్చి 22కు లాక్డౌన్ ప్రకటించారు. లాక్డౌన్ ప్రకటించి ఇప్పటికీ నెల రోజులు. ఈ నెల రోజుల్లో లాక్డౌన్ ప్రకటించే నాటికి మనకు 497 కేసులు మాత్రమే ఉన్నాయి. ఈ రోజు అది 20,000 కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి మార్చి 31కి 1635 కేసులు, ఏప్రిల్ 6కు 4777 కేసులు, ఏప్రిల్ 12కు 9200 కేసులు, ఏప్రిల్ 19కి 17304 కేసులు, 22 ఈ రోజుకు 20,482 కేసులు ప్రస్తుతం నమోదయ్యాయి. అంటే 4 వారాల్లో కూడా విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్ వారం కేవలం 1138 కేసులు పెరిగితే, రెండో వారానికి 4433 కేసులు వస్తే, మూడో వారానికి 8,000 కేసులు వస్తే, ఇట్లా అంటే ప్రతి వారం కూడా టెస్టులు ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలో ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అందుకోసం ఈరోజు 20,000 కేసులు రావడం జరిగింది. అంటే కంపేర్ టు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో లాక్డౌన్ త్వరగా ప్రకటించిన నేపథ్యంలోనే ఈ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ, అంటే చాలా యావరేజ్ రేంజ్లో ఉన్నప్పటికీ కూడా కంపేర్ టు యుఎస్ఏ అయితే చివరిని అంటే ఏప్రిల్ 1 వీక్లో అక్కడ లాక్డౌన్ ప్రకటించారు. అప్పటికే దాదాపుగా 600,000 కేసులు నమోదైపోయాయి. ఇక్కడ మాత్రం 20,000 కేసులు వచ్చిందంటే లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలోనే కేసుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా అమెరికాలో ఎక్కువగా టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ టెస్టుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా చేస్తున్నారు. ఇప్పటికీ కేవలం 380,000 నుంచి 400,000 వరకు మాత్రమే ఈరోజు దేశవ్యాప్తంగా టెస్టులు చేయడం జరిగింది. ఇక రాష్ట్రాలకు విషయానికి వస్తే మహారాష్ట్రలో ప్రస్తుతం 5218 పాజిటివ్ కేసులు ఉన్నాయి. 251 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా రోజుకు 600 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 19 మంది చనిపోవడం జరిగింది. 24 గంటల్లోనే ఇంతమంది ఎక్కువ చనిపోవడం అనేది ఈ రాష్ట్రంలోనే నెలకొంది. అది కూడా ముంబైలో ఇప్పటికే 3451 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత పూణేలో 716 కేసులు, థానేలో 447 కేసులు కూడా, అక్కడ ఎక్కువగా ఈ మూడు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అది ముంబై విషయానికి వస్తే ధారావి చాలా స్లమ్ సిటీ, అంటే ఏషియాలోనే చాలా స్లమ్మెస్ట్ సిటీగా, అంటే ఆ మురికివాడగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే 179 పాజిటివ్ కేసులు ఉన్నాయి. 19 మంది చనిపోవడం జరిగింది. అక్కడ ప్రతి అంటే ఒక 6-8 ఫ్యామిలీలకు కలిపి ఒకే టాయిలెట్ ఉంటుంది, ఒకే ట్యాప్ వాటర్ ఉంటుంది. చాలా థిక్కెస్ట్గా స్లమ్ సిటీగా ఉన్న నేపథ్యంలోనే అక్కడ కేసులు ఎక్కువగా అవుతున్నాయని కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. అక్కడ లోకల్ లీడర్షిప్ను కనుక ఎక్కువగా అవేర్నెస్ తీసుకొచ్చి వారందరినీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పకపోతే మాత్రం ఇంకా ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అందుకోసమే మహారాష్ట్రలో ఇప్పటికే దాదాపుగా 82,000 టెస్టులు చేస్తే 5,200 కేసులు రావడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో కూడా 2,000 కేసులు నమోదయ్యాయి. 47 మంది చనిపోయారు. గుజరాత్లో కూడా 2,000 కేసులు నమోదయ్యాయి. 95 మంది చనిపోవడం జరిగింది. మధ్యప్రదేశ్లో కూడా 1587 కేసులు నమోదవుతే 80 మంది చనిపోయారు. రాజస్థాన్లో కూడా 1868 కేసులు నమోదయ్యాయి. 27 మంది చనిపోయారు. ఇక తమిళనాడులో కూడా 1596 కేసులు నమోదయ్యాయి. 18 మంది చనిపోవడం జరిగింది. ఇక
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 928 కేసులు నిన్నటి వరకు కూడా నమోదయ్యాయి. 23 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే 56 కేసులు రావడం జరిగింది. ఇటు ఏపీలో కూడా సేమ్ ఈ రోజు 56 కేసులు నమోదయ్యాయి, అంటే 813. అదేవిధంగా మరణాల్లో తెలంగాణలో 23 మంది చనిపోతే ఏపీలో 24 మంది చనిపోవడం జరిగింది. సో హాట్స్పాట్స్ అన్నట్టు ఈ మన దేశంలో ఈ హాట్స్పాట్స్ అన్ని కూడా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు. అంటే ఇక్కడ 5000 కేసులు మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాల్లో 2000, మరికొన్ని రాష్ట్రాలు కూడా 2000కు రీచ్ అవుతున్నాయి. ఎక్కువగా టెస్టులు చేస్తున్న నేపథ్యంలోనే ఇంకా ఎక్కువ కేసులు బయటపడే అవకాశం కనబడుతుంది. ఇంకా లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో కూడా ఇంటి నుంచి బయటకు వస్తే కరోనా మాత్రం దీన్ని తగ్గించడం అనేది ఎవరి చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఉండాలని పదే పదే చెప్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 19 కేసులు, సూర్యాపేటలో 26 కేసులు నిన్న ఒక్కరోజే వెలుగు చూశాయి. సూర్యాపేట విషయానికి వస్తే అంటే జీహెచ్ఎంసీ తర్వాత హాట్స్పాట్గా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది సూర్యాపేట జిల్లా. ఒక్కరు అంటే ఇప్పటికే 80 కేసులు నమోదయ్యాయి, 26 కేసులు ఆల్రెడీ నిన్న ఒక్కరోజు రావడం జరిగింది. ఇంకా ఈ రోజు కూడా మరో 3 పాజిటివ్ కేసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈరోజు డీజీపీ, సిఎస్, హెల్త్ వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా హెల్త్ డైరెక్టర్, వీరు నలుగురు కూడా సూర్యాపేటకు వెళ్ళి అక్కడ కంటైన్మెంట్ జోన్స్ కానీ హాట్స్పాట్స్, రెడ్ జోన్స్లో ఏ విధంగా అక్కడ చేస్తున్నారనే అన్ని విషయాలకు కూడా వారందరికి కూడా మొత్తం అధ్యయనం చేసి రావడం జరిగింది. వారికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్కు, అదేవిధంగా వనపర్తి, గద్వాలకు కూడా వెళ్ళాలని కూడా సూచించడం జరిగింది. సో ఈ అధికారులు నిన్న ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో దీనిపై సమీక్ష నిర్వహించి వారందరికీ కూడా సూచించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న హాట్స్పాట్ల నుంచి కూడా ఎవరు బయటికి రావద్దు, బయట వ్యక్తులు కూడా ఎవరు లోపలికి వెళ్ళకుండా కూడా ప్రభుత్వమే దగ్గరుండి అన్ని వారందరికీ కూడా కావాల్సిన వస్తువులన్నిటి కూడా సమకూర్చాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో కూడా 400 పాజిటివ్ కేసులు పైగా నమోదయ్యాయి. అందులో చాలామంది రికవరీ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా 300 వరకు కూడా పాజిటివ్ కేసులు ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కామారెడ్డి విషయానికి వస్తే ఇప్పటికే నిజామాబాద్లో 63 కేసులు, కామారెడ్డి 12, మొత్తం 75 కేసులు కూడా అక్కడ నమోదైనాయి. అదేవిధంగా వికారాబాద్లో 33 కేసులు, అంటే తెలంగాణలో కూడా జీహెచ్ఎంసీ, సూర్యాపేట, గద్వాల, కామారెడ్డి, వికారాబాద్ ఈ 4 జిల్లాలు కూడా హాట్స్పాట్స్గా ఉన్నాయి. దాదాపు 35 నుంచి ఎక్కువ కేసులు కూడా ఇక్కడే నమోదై ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మొత్తం 292 కంటైన్మెంట్ జోన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీలో దాదాపు 152 కంటైన్మెంట్ జోన్లు చేశారు. అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్లో కూడా 88, రూరల్లో గ్రామీణ ప్రాంతాల్లో 66 కంటైన్మెంట్ జోన్స్ చేసి పకడ్బందీగా చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఆర్డర్ కూడా ఇచ్చింది. అదేంటంటే కేవలం ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్న వాటికి మాత్రమే ఈ కరోనా టెస్టులు చేయండి, సెకండరీ కాంటాక్ట్స్ వస్తే వారికి మాత్రం 28 రోజుల క్వారంటైన్, వారిపై స్టాంపు వేసి వారి ఇంట్లో లేదా సమీప ఆసుపత్రిలో కానీ 28 రోజుల వరకు క్వారంటైన్ ఉండే విధంగా స్టాంపు వేయాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వం అంటే టెస్టులు మాత్రం ఇప్పటికి 15,000 శాంపిల్స్ మాత్రం టెస్ట్ చేసింది. అందుకోసం ఇక్కడ 928 కేసులు రావడం జరిగింది. రోజుకు 1000, ఇంకా 5,000 వరకు కూడా టెస్టులు పెంచే అవకాశం ఉంది. అవన్నీ కూడా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. సో ఎప్పటి నుంచి 5,000 వరకు రోజుకు టెస్టులు చేస్తారనేది ఇంకా వేచి చూడాలి. ఇప్పటికైతే 1500 వరకే టెస్టులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఇప్పుడు 928 కేసులు రావడం జరిగింది. ఓవరాల్గా ప్రభుత్వం పదే పదే చెప్తుంది, ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండి సురక్షిత పద్ధతులు పాటించాలని చెప్తున్నప్పటికీ కూడా గత 2 రోజులుగా కూడా హైదరాబాద్లో ఉదయం 6 నుంచేలే రిలాక్సేషన్స్ ఉన్న నేపథ్యంలో విపరీతంగా రోడ్లపైకి పాసులు తీసుకొని రోడ్లపైకి వస్తున్నారు. వారందరినీ కట్టడి చేయడం పోలీసులకు కూడా తలకమించిన భారంగా మారుతుంది. సో ఇప్పటికైనా ఈ వారం 10 రోజుల పాటు ఖచ్చితంగా లాక్డౌన్ కనుక పాటించి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే మాత్రమే ఈ కేసులు టోటల్గా దీన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే మరింతగా కేసులు విస్తరించే అవకాశమే ఉంటుంది. ఉదయశ్రీ, రైట్.